తర్వాత ఇంకొక బ్లాటెంట్ లై అనదర్ బ్లాటెంట్ లై ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 1,00,00 కోట్లకు పైగా సహాయం చేసినారు ఆయన. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాళ ఎంతనే డేట్ 24 24th May వరకు వచ్చిన రూపాయి ప్రతి రూపాయి లెక్క నేను చెప్పేది. అండ్ ఐఎమ్ టెలింగ్ దిస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. అకౌంట్ చూసి చెప్తాను, ఊరికే తమాషగా జోక్గా చెప్తలేను. అండర్ అథారిటీ ఐఎమ్ టెలింగ్. అన్ని రకాల సెంటర్ అంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన అదనం ఒక రూపాయి లేదు, ఒక్క రూపాయి కూడా మెహర్బానికి ఇచ్చిందేం లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాలకు ఎట్లయితే ఇస్తారో ఎట్లుంటుందంటే ఒక విషయాన్ని ఏమంటారంటే సెంట్రల్ డెవల్యూషన్ అంటారు. సెంట్రల్ డెవల్యూషన్ అంటే ట్యాక్స్ షేర్ ఆఫ్ ద స్టేట్స్ అని అన్ని 29 రాష్ట్రాలకు ఇస్తారు, ఒక తెలంగాణకి ఇయ్యరు, అన్నిటికి ఇస్తారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయండి, 2-3 రకాల ఇతర విషయాలు ఉంటాయి, చెప్తా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మ్యాండేటెడ్, మెహర్బాన్ ఏం లేదు, అడిషనల్ ఏం లేదు, ఒక రూపాయి కూడా. అన్నిటి కింద కలిపి తెలంగాణ రాష్ట్ర హక్కుగా, రాజ్యాంగబద్ధమైనటువంటి తెలంగాణ రాష్ట్ర హక్కుగా ఈ ఫెడరల్ కోఆపరేటివ్ స్ట్రక్చర్లో అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి డబ్బు, వచ్చిన డబ్బు ఈ రోజు వరకు అండి 24th May వరకు చెప్తున్నా నేను, 67,390 కోట్లు. ఇవి యథావిధిగా రావాల్సిందే, ఇదేం మెహర్బానీ కానీ ఇంకోటి కానీ లేదు, ఇది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే. దీంట్లో చేరి ఉండే అంశాలు ఏంటంటే అది కూడా మీకు ఒకసారి చెప్తాను నేను. ట్యాక్స్ డెవల్యూషన్ అంటే యథావిధిగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది. 4th year Q1 కూడా కలిపి చెప్తాను. 24th May రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటిదాకానండి. ఎస్, June 2, 2014 టు 24th May 2017. Am I right? రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు టుడే ఐఎమ్ రీట్రేటింగ్ టుడే 24th May, దట్ ఈస్. అందుకే నాకు బాధ కలిగి నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే అదర్వైజ్ ఆయనతో నాకు ఏం పంచాయతీ, నేను జీవితంలో ఒకటేసారి కలిసిన అట్ట కాదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ అమిత్ షాలు ఇక్కడికొచ్చి నల్లగొండ శివరస్తల పాములాట పెట్టి మా ఇష్టం వచ్చిన డామ్ డీమ్ టకారం అంటే నడుస్తుందా? ఇట్లా మంది చాలా మంది బ్రహ్మశాల చూసాడు కేసీఆర్, అట్ట ఎట్లయితుంది? మంచి మాట గౌరవిస్తే గౌరవిస్తారు, కానీ నువ్వు బిలిటిల్ చేసి ఇష్టం వచ్చిన పైన నేను మాట్లాడిపోతా అంటే యు ఆర్ అఫిషియల్ పార్టీ ప్రెసిడెంట్, యువర్ పార్టీ ఈజ్ రూలింగ్ ద కంట్రీ టుడే. ఇఫ్ ఐ కీప్ క్వైట్ ఐ విల్ బి ఎండార్సింగ్ విచ్ ఐ కెనాట్ డూ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఎట్లా ఊరుకుంటామండి? సమస్య లేదు, ప్రాణం పోయినా సరే. సో నా ఈ 67,390 కోట్ల బ్రేకప్ అది కూడా చెప్తున్నా మీకు నేను. ఇది తెలవాలి ఒకసారి, ప్రజలకు తెలవాలండి. దయచేసి నేను మెల్లగా చెప్తా, దయచేసి స్పీకర్ కరెక్ట్ రాయండి. ట్యాక్స్ డెవల్యూషన్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, దీని పేరు తెలుగులో చెప్పానంటే. కేంద్ర పన్నుల నుంచి రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటా ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది మన 29 రాష్ట్రాలకు ఇస్తారు. ఈ 3 సంవత్సరాల చిల్లర కాలంలో మన రాష్ట్రానికి వచ్చింది 37,773 రూపాయలు, 37,773 crores, థౌజండ్స్, 37,773 కోట్లు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, 60/40 కింద, ఈ పార్టీ కింద ఉంటాయి రకరకాల పథకాలు, 50/50 అని, 90/10 అని రకరకాలు ఉంటాయి. దాని కింద ఇన్ని సంవత్సరాలలో తెలంగాణకు వచ్చిన డబ్బు 18574 కోట్లు 18574 క్రోర్స్. నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల కింద ఇప్పటివరకు రాష్ట్రానికి మంజూరైన నిధులు 2055 క్రోర్స్ అంటే 2055 కోట్లు జాతీయ రహదారుల నిర్మాణాల కోసం. ఇది కేంద్రమే ఖర్చు పెడతారు, మనకి ఇయ్యరు వాళ్ళు. బట్ స్టిల్ నేను లెక్క చెప్తున్నాను, మనకు రాలే రాష్ట్రానికి, వాళ్ళే ఖర్చు పెడతారు. బీఆర్జీఎఫ్ అని ఉంటుంది, బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ గురించి ఇచ్చేటువంటిది. ఇది కూడా సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఇవ్వాల్సిందే, మ్యాండేటెడ్. ఇది మెహర్బానేం లేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ ఏదైతే పాస్ చేసిందో పార్లమెంట్ ఆదేశం ప్రకారం మనకి ఇచ్చే డబ్బు, మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇందులో ఎగబెట్టిండ్రు. వాస్తవం చెప్పానంటే ఎస్, ఆంధ్రప్రదేశ్కు 3 వాయిదాలు ఇచ్చిండ్రు, మనకు 2 వాయిదాలు ఇచ్చిండ్రు. ఈ మాట రాయాలి దయచేసి. కానీ అదనంగా ఇచ్చిండా మనకు కత్తెర పెట్టిండా అనేది వాస్తవాలు ప్రజలకు పోతమంచింది. దీని కింద ఇచ్చిన డబ్బు, ఇది విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు 1016 కోట్లండి. 2 వాయిదాలు ఇచ్చిండ్రు మనకు, 3వ వాయిదా ఎగబెట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం 3 ఇచ్చిండ్రు. నేను మొన్న పోయినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ని అడిగిన, ఇది పార్షలిజం అయితే సార్ మంచిది అంటే నేను దిలాదేతాం నేను చెప్తా ఇప్పిస్తా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పింది. నాకు అర్జెంట్ రిలీజ్ ఇవ్వని అరుణ్ జైట్లీ గారిని కోరినాం, అది అక్కడ ఉంది. గీదేదైనా మెహర్బాన్ చేస్తే అమిత్ షా గారు చేయాలి అర్జెంటుగా, ఢిల్లీ పోయంగానే ఈ పని చేస్తే మంచిది. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అని చెప్పి మన మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు వస్తే మీకు తెలుసు. ఇప్పుడు వచ్చేది 14th ఫైనాన్స్ కమిషన్, ఇంతకుముందేమో 13th ఫైనాన్స్ కమిషన్ ఉండే, ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వచ్చే నిధులు అవి కూడా మ్యాండేటెడ్, అన్ని రాష్ట్రాలకు వస్తాయి, ఒక తెలంగాణకి రాదు అది. దాని కింద ఇప్పటిదాకా ఈవెన్ టుడే దాకా వచ్చినటువంటి 5160 కోట్లు 5160 క్రోర్స్. తర్వాత అంటే ఈ కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు అన్నమాట. తెలంగాణకు మొన్న 2 జరిగింది. కొంత పాక్షికం కరువు వచ్చింది, కొంత క్లౌడ్ బర్స్ట్ వచ్చి మిడ్ మానేర్ డ్యామ్ దిగిపోవడం, కొన్ని వరదలు రావడం, కొట్టుకుపోవడం, కొన్ని బ్రిడ్జిలు పోవడం జరిగింది సెప్టెంబర్ మాసంలో. ఆ టైంలో మనమందరం చూసినాం ఆ బాధ. ఆ టైంలో కరువు ఆదుకోవడానికి కానీ ఈ వరదలు వగైరా ద్వారా వచ్చిన నష్టం, హైదరాబాద్ రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అయినాయి, అన్నిటికీ కలిపి మనం అడిగింది 6000 కోట్లు అడిగినాం. వాళ్ళు ఇచ్చింది అంతకుముందుది అది కలిపి NDRF కింద 855 కోట్లు ఇచ్చిన, అడిగింది 6000 అయితే 855 కోట్లు ఇచ్చిండ్రు. ఇది అదనమా, మైనసా, డెఫిసిటా, ప్లస్సా, ఇవి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ అడిగింది ఎంత, కేంద్రం విధించింది ఎంత, ఇది వాస్తవం. తర్వాత మనకు 12000 కోట్ల పైచీలకు CST బకాయిలు రావాలి. అది కరెక్టే చెప్తా ఫిగర్ నేను మీకు. CST బకాయిలు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 12147 కోట్లు రావాలి. ఇప్పుడు నేను 100 సార్లు అడిగిన అరుణ్ జైట్లీని, కొత్త రాష్ట్రం అయ్యా బాబు వెసులుబాటు ఉంటుంది, దయచేసి మాకు ముందు, పాలకుడి ఆంధ్రప్రదేశ్ కూడా మాకు కూడా ఇద్దరు కలిపి ముందు, మాకు మేము ఏర్పాటులో ఇద్దరమే ఉన్నాం ఇండియాలో, కొద్దిగా మాకు వెసులుబాటు ఉంటుందని 100 సార్లు అడిగినాం. ఇయ్యలే. ఎంత ఇచ్చిండ్రు, ఇచ్చిన దీనిలో 1957 కోట్లు ఇచ్చిందండి. బకాయి రావాల్సింది 10190 కోట్లు, ఇది కేంద్రం మనకి ఇవ్వాల్సింది. ఈ అదనం సంగతి భగవంతుడు ఎరుగు. అయా అమిత్ షా గారు మహానుభావ, ఢిల్లీ పోగానే అర్జెంట్కి పనిచేయి. ఇక్కడ మా స్థానిక BJP నాయకులు కూడా అర్జెంటుగా పోవాలి ఢిల్లీకి రేపు. ఈ 10190 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి లెజిటిమేట్గా బాజప్తా. అవి రాబడితే ఇక లోకల్ BJP నాయకులు ఎంత గొప్పలో మనకు అర్థమవుతుంది. ఇక వచ్చేటాప గవర్నమెంటా ఏమొస్తుందో మరి ఏం సంగతో, ఇవన్నీ కూడా ప్రజలకు పోవాలి. ఇక ఇవి ఓను కంపల్సరీ అఫారెస్టేషన్ అని చెప్పి మనం ల్యాండ్ అక్వైర్ చేసిన ప్రాజెక్టుల కోసమో, రోడ్ల కోసమో, రైల్వే లైన్ల కోసమో చేస్తే అందులో అటవీ భూములు కనుక పోయినట్టయితే మనం డబ్బులు కడతాం. అట్లా మనం కట్టిన డబ్బులు సుమారు 2000 కోట్లు ఉండే. అంటే 1900 చిల్లర కోట్లు ఉండే 1956 ఉండే కరెక్ట్ ఫిగర్ లేదు. అడగంగా మనకి ఇచ్చింది 500 కోట్లు. ఇంకా 1431 కోట్లు మనకు బకాయి ఉన్నది కేంద్రం. 1431 crores. అంటే రెండు కలిపితే 11,600 కోట్లు అవుతుంది. క్యాంపా ఫండ్స్, సిఏఎంపిఏ కంపల్సరీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్, అట్లనే సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ బకాయిలు రాష్ట్రానికి రావాల్సినటువంటి, రెండు కలిపితే 11,600 కోట్లు మన రాష్ట్రానికి రావాల్సింది బకాయిలు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మేము అదనంగా 20,000 కోట్లు ఇచ్చినాం, ఇప్పటికే 1,00,000 కోట్లు ఇచ్చినాం, ఇచ్చింది 67,000 కోట్లు అయితే ఆ ఇచ్చింది కూడా ఆయన మెహర్బానేం లేదండి. అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది, బీజేపీ ఇచ్చేదేం లేదు. అది బీజేపీ కాదు, బీజేపీ గవర్నమెంట్ను ఇవ్వాల్సిందే, ఇంకే గవర్నమెంట్ను ఇవ్వాల్సిందే. ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ ఇట్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బీజేపీ స్పెషల్గా చేసే సాయం ఏం లేదు. ధర్మం చెప్పానంటే ఏ పార్టీ ఉన్నా ఇవ్వాల్సింది, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇవ్వాల్సింది. బికాస్ ఇండియా ఫెడరల్ కంట్రీ, ఇక్కడ ఫెడరలిజం ఉంటుంది. ఇవి వాస్తవాలు ఈ విధంగా ఉంటే కరువు కింద 6,076 కోట్లు అడిగితే ఇచ్చింది 855 కోట్లు. ఇప్పుడు అదనంగా ఇచ్చినట్ట, బొక్క పెట్టినట్ట, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఇవి 100% వాస్తవాలు. ఇంకా ఇది ఓను చాలా కార్యక్రమాలు వీళ్ళు అంటగా తెరబెట్టినారు. ఆ బరువు మేము భరిస్తున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం పాలసీ. ఎస్, యూపీఏ ప్రభుత్వంలో మోడల్ స్కూల్స్ పెట్టినండి. ఈ ప్రభుత్వం ఎత్తేసింది ఆ స్కీమ్, ఆ బరువు మానెత్తిన పడ్డది బీజేపీ ప్రభుత్వం పుణ్యమాని. దాన్ని మేము భరిస్తున్నాం. ఆ మోడల్ స్కూల్ మేము మూసేయాలి, నడుపుతున్నాం వాటిని. అట్నే అంగన్వాడీ ఐసీడీఎస్ ప్రోగ్రాం కింద బడ్జెట్ కోసేసిండ్రు వీళ్ళు. 17,000 కోట్లు ఉంటే మొదటి సంవత్సరం అయితే 8,000 కోట్లు పెట్టిండ్రు. అయినా మేము నడుపుతున్నాం. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, పాపం వర్కర్స్ ఉన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బు వాళ్ళకి జీతం ఇవ్వనంటే 4,200 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ ఇచ్చే డబ్బు 10,500 రూపాయలు. మీకు తెలుసా విషయం? అంటే మేము అడిషనల్గా భరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేటువంటి మాతా శిశు సంరక్షణ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మేము అడిషనల్ డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ 100,000 కోట్లు. మా పిల్లలు మా తల్లులు కాబట్టి వాళ్ళ కోసం మేము ఈరోజు అడిషనల్ మనీ ఇచ్చి మేము నడుపుతున్నాం. కేంద్రం ఇచ్చే ప్రకారం జీతం ఇస్తే 4,200. బట్ ఇలా అంగన్వాడీలకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే జీతం మీకు తెలుసు 10,500 రూపీస్ మేము ఇస్తా ఉన్నాం. ఆశా వర్కర్లు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం అది. కేంద్రం ఇచ్చే ప్రకారం అయితే వాళ్ళకి 1,000 రూపాయలు, 1,200, 1,500 వస్తుంది. బట్ రీసెంట్గా నేను ప్రకటించిన వాళ్ళకి ఇస్తున్నాం, అమలు చేస్తున్నాం. అడిషనల్ డబ్బులు మేము భరించి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మోడల్ స్కూల్స్ అదే పద్ధతి, ఐసీడీఎస్ అదే పద్ధతి, ఆశా వర్కర్లలో హెల్త్ స్కీమ్ అదే పద్ధతి. ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ ఆయన చాలా దారుణంగా మాట్లాడి, నాకు బాధ కలిగేది ఏంటంటే ఇండియాలో నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను, సోయితో మాట్లాడినా సోయి తప్పి మాట్లాడి నాకు అర్థం కాలే. మిస్టర్ అమిత్ షా షుడ్ నో వేర్ ఈజ్ స్టాండింగ్ అండ్ వాట్ ఈజ్ స్పీకింగ్. తెలంగాణ రాష్ట్రం నిల్చుని మాట్లాడతాడండి ఈ మాట. పెన్షన్లు ఇచ్చేదందుకు గతి లేదట ఆయన చెప్తాడు. పెన్షన్లు ఇచ్చే గతి లేదంటే ఊర్లే, ఆ ఊరి పేరు ఉంది తేరాట్పల్లి. 38 లక్షల మందికి ఇస్తామండి పెన్షన్. 38 lakh పెన్షన్స్ ఇచ్చే ఏకైక రాష్ట్రం, సంక్షేమంలో నంబర్ 1. వికలాంగులకు 1,500 రూపాయల పెన్షన్ ఇచ్చే ఇండియాలో నంబర్ 1 స్టేట్. ఇక్కడ నిల్చొని ఆయన పెన్షన్లు ఇచ్చే గతి లేదంటే ఏం చెప్పాలి నేను? ఏమైనా అర్థం ఉంటుందా, తాత్పర్యం ఉంటుందా? పెన్షన్ల మీద మొత్తం ఈ రాష్ట్రంలో అయ్యే ఖర్చు అండి 5,000 కోట్లు. దానిలో కేంద్రం నుంచి వచ్చేది మనకు 209 కోట్లు, సముద్రంలో కాకిరేట్ చేసినట్టు ఈయన కంట్రిబ్యూషన్. ఆయన పథకం ఆట మేము ప్రజలకు తీసుకపోతలేమాట. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలలో తీసుకెళ్తారు. కనబడుతుందా అమిత్ షా నువ్వు ఇచ్చేది ఏందో మేము తీసుకుపోయేది ఏందో నువ్వు ఇచ్చేది 200 కోట్లు మేము ఖర్చు పెట్టేది 5000 కోట్లు నువ్వు ఇచ్చే 209 కోట్లు సముద్రంలో కాకి రెట్టేసినంత కాదు ఇక పెన్షన్లకు దిక్కు లేదంటావు కేంద్ర పథకాలు తీసుకుపోలేదంటావు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఒక లైన్ మీరు దయచేసి రాసుకోవాలి I thought it is my duty to conduct this press conference to make it public before Mr. Amit Shah leaves this state. I am challenging him. Amit Shah garu గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు మీరు చెప్పిన ఈ తప్పులు పచ్చి అబద్ధాలు అవాస్తవాలు రాజకీయ ఉద్దేశపూరితం రాజకీయ ప్రేరేపితమైన మాటలు మీరు మాట్లాడారు తద్వారా ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ చిన్నగా చేసి చూపెట్టాలని ఒక వెకిలి ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్న అమిత్ షా గారిని ఇవన్నీ తప్పులు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రజలకు అపాలజీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఐ డిమాండ్ డెఫినెట్గా నేను చెప్పేది కనుక తప్పైతే ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే దీనిలో ఒక్క ఫిగర్ కానీ ఒక రూపాయి కానీ తేడా ఉంటే I am ready to resign to my chief minister post. I am challenging him. అందుకే నేను చెప్పిన ఇప్పుడు నన్ను వ్యక్తిగతంగా నేను మాట్లాడి పడతానండి కానీ నా రాష్ట్రాన్ని కించపరిచేటట్టు వందల సార్లు నేను చెప్తున్నా కొంతమంది పిచ్చి ప్రతిపక్షాలు వెకిలిగా మాట్లాడినా కేర్ చేయకుండా ఎస్ నాది ధనిక రాష్ట్రం నా ధనవంతమైన రాష్ట్రం ఎస్ టుడే ఐ షుడ్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను ఇందాక చెప్పింది కాకుండా 50,000 చిల్లర కోట్లు ఎంత 50,013 కోట్ల 50,013 కోట్లు ఈ రాష్ట్రం నుంచి ట్యాక్స్ రూపాయలు ఇచ్చేది కాకుండా తెలంగాణ తాను కష్టపడి ప్రాపర్ పవర్ సప్లై చేసి ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసి అమెజాన్ లాంటి గూగుల్ లాంటి కంపెనీలను ఇక్కడికి అట్రాక్ట్ చేసి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులు చేస్తున్నాం హైదరాబాద్ నుంచి ఆ 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని సంపాదించి మీ కేంద్రానికి అప్పగిస్తున్నాం మేము That is what Telangana contributes to the nation. 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్న మీ కేంద్రానికి మేము ఇవ్వాలి దేశం కోసం ఈ రాష్ట్రాన్ని నేను ఇన్సల్ట్ చేసేది మాకు బాధ దుఃఖం కలిగేది ఎక్కడ మా రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తావాను నీ చిల్లర రాజకీయాల కోసం మా స్టేట్ ప్రోగ్రెస్ హ్యాంపర్ అవుతుంది కదా ఇవి నేను మాట్లాడకుండా ఉంటే నేను మౌనం పాటిస్తే నిజమే కావచ్చు మినిస్టర్లు మాట్లాడతలేరు సీఎం మాట్లాడతలేరు గవర్నమెంట్ మౌనంగా ఉంది అంటే ఏమనుకుంటుంది ప్రపంచం ఇంత అన్యాయమా 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మీకు సమకూర్చిపెట్టే రాష్ట్రాన్ని పట్టుకొని మా అభివృద్ధి దెబ్బ కొట్టేటట్టు మాకు ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్లకు అనుమానం కలిగేటట్టు వీఆర్ నాట్ ఎ బెగ్గింగ్ స్టేట్ మిస్టర్ అమిత్ షా ఎస్ వీఆర్ ది వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా 2016-17లో తెలంగాణ స్టూడెంట్ నంబర్ 1 పొజిషన్ according to the figures declared by Finance Ministry Government of India Government of India ఆర్థిక శాఖ వాళ్ళు వెలువరించినటువంటి అధికారిక ఫిగర్స్ లో తెలంగాణ యొక్క గ్రోత్ రేటు నవంబర్ వరకు 2016-17 నవంబర్ వరకు 19.5% అని చెప్పి భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ డిక్లేర్ చేసి నంబర్ 1 పొజిషన్ లో తెలంగాణ ఉంది అని చెప్పింది ఇది కేసీఆర్ కవిత్వం కాదు అది విస్మరించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదు పేదలను చూసే దిక్కు లేదు మేమేనండి పేదలను చూడండి మీ దళితుల ప్రేమ అమిత్ షా గారు నువ్వు వచ్చిన 3 దళితవాడలలో తిన్నట్టు నటించు నువ్వు తిన్న భోజనం దళితవాడలో వండనే లేదు అసలు తెరాటపల్లి కానేమో తెరాటపల్లి పక్క కమ్మగూడెం అని ఉంటుంది మనోహర్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన ఆడ వండించి దళితుల వాళ్ళకు పంపిస్తే ఆడ తిన్నారు ఆ ఊరు దళితులు నిరసన తెలిపిండ్రు ఇదేందండి తింటే మా బస్తీలో వండిని తినాలి కానీ వేరే మామిడి తోటలో వండకొచ్చి మా బస్తీలో పెడతారా మీరు అని వాళ్ళు నిరసన తెలిపిండ్రు తెరాటపల్లి కాడ ఇప్పుడు నేను చెప్పే మాట తెరాటపల్లి దళిత సోదరులు వింటున్నారు ఒకవేళ నేను తప్పు చెప్తే నన్ను ఏమనుకుంటారు వాళ్ళు నిర్ణయించాలి ఇప్పుడు నా మంచి చెడ్డలు అమిత్ షా మంచి చెడ్డలు తెలంగాణ రాష్ట్ర దళిత సోదరులు కూడా నిర్ణయించాలి 100%. It is cooked in Kammagudem, which is nearby to Teratpalli, under the supervision of one Mr. Manohar Reddy. You can go and ask those Dalits of that village. Umaji, I have no need to lie. I am not under compulsion. I am only worried, see, because it will hamper the progress of my state, you know. That's what is my worry. The challenge to Mr. Amit Shah also, I would like to whether or not needed. 100%, why not? आप चाहे तो हिंदी में भी बोलूंगा. I'll tell it in the last. Huh? What all he said is blatant lies, you know, full of lies, which he was not supposed to say. He is not an ordinary man. He is a party president, the party which rules the country today. If I keep quiet, if I keep mum, it will certainly kill my state. For the sake of mere politics, he is not supposed to kill a state, a very rich state, a very progressing, happening state of the country, which he is not supposed to. I am pained. If he says 2-3 words against me personally, I don't mind. But one, whosoever, let it be God, I don't care. Somebody speaks about Telangana, something bad, which is not correct. KCR will not tolerate, KCR will not keep quiet. ఇక వీళ్ళ దళితుల ప్రేమ, మేము చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మేము ఇలా దళితుల అభివృద్ధి కోసం మా బడ్జెట్లో దళిత గిరిజనుల కోసం మేము సప్లాన్ తెచ్చినాం, చట్టం తెచ్చినాం. ఇట్ ఈస్ నోవేర్ ఇన్ ద కంట్రీ. పాత చట్టం బాగాలేకపోతే దాన్ని మళ్ళీ కరెక్ట్ రివైజ్ చేసి పకడ్బందీగా చట్టం చేసినాం. దాన్ని మీరు అందరు చూసింటారు. చాలా పకడ్బందీగా అమలు చేయడానికి కూడా మేము దాని కింద ఆదేశాలు ఇచ్చినాం. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్ లెక్కలు చెప్పాలి కమ్యూనిటీ కానీ కూడా చెప్తున్నాం. అందులో దళితుల సంక్షేమం కోసం భారతదేశం యొక్క 21 లక్షల కోట్ల బడ్జెట్లో భారతదేశ ప్రభుత్వం పెట్టేది 52,392 కోట్లు, 52,392 crores. SC welfare in government of India. Whereas Telangana, single state, this year spends about 14,375 crores. And for the development of STs, Government of India's budget estimate for this year is 31,919 crores. 31,919 కోట్లు. తెలంగాణ అలోన్ 8,165 కోట్లు. అంటే ఎస్సీ ఎస్టీల యొక్క బాగు కోసం, ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వం ఖర్చు పెట్టే శాతం వాళ్ళ బడ్జెట్లో 3.93%. వేరే తెలంగాణ ఖర్చు పెట్టే డబ్బు 15.1%. ఈ రోజున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేదానికంటే 5 folds మోర్. ఇది వాస్తవం. ఇట్లుంటే నువ్వు ఎక్కడో మామిడి తోటలో వంటలు వండించుకొని దళిత వాడకు పోయి టేబుల్ వేసుకొని తిని ఫోటోలు దిగి పేపర్లు ఇస్తే మేమంతా చక్కరచ్చి పడిపోవన్నా. ఈ గిమ్మిక్స్, ఈ డ్రామాలు మాకు తెలివయా? దళిత వాడలో సహపంక్తి పోయినామని కింద కూర్చొని తిన్నారు. మంచి టేబుల్ల మీద దర్జాగా చింతా సాంబమూర్తి అని వాళ్ళ దళిత లీడర్ ఉన్నాడు. పాపం ఆయన వెనుక నిలబడున్నాడు సేవకునిలాగా. ఆయన నిలబెట్టి వీళ్ళు తింటారు. అవునండి, నేను కూడా చూసాను టీవీలో. మేము చూడమా? మీ అసలు స్వరూపం ఏంది? మీరు మాట్లాడేది ఏంది? ఇలా వచ్చి డామ్ డీమ్ భీమ్ అని అనిపోతే ఒకటి అయిపోతుంది. అడ్డం పొడుగు మాట్లాడి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు చలిపోతాం ఇంత అంటే నడుస్తుందా? ఇంకా పెద్ద దేవులపల్లికేమో అన్నపూర్ణ మెస్కెళ్ళి పోయినాయి. బస్టాండ్ ఎదురు ఉంటుంది అన్నపూర్ణ హోటల్ అని, నల్గొండ టౌన్లో ఉంటుంది. మీరు పోతే చెప్తారు. నేను చెప్తాను మీకు, నల్గొండ మీ కరస్పాండెంట్ అని చెప్తారు. అవి రెండు చూసుకొని జాగ్రత్త పడి ఫేస్బుక్లలో మోపోయింది. నిన్న నుంచి వాట్సాప్లో, ఫేస్బుక్లో వస్తుంది ఆ సాంబమూర్తి నిలబెట్టి తినేదని ఫోటోలు వస్తున్నాయి. మీరు కూడా చూసుంటారు. ఇవాళ ఏం చేశారు? దళిత నాయకులతో వండించుకొని తిన్నారు. ఇందిరా, మన దాని పేరు ఎంత భువనగిరి, ఎంత రాంగ్ అవుతుందని చెప్పి ఇట్లా ఈ గిమ్మిక్ల మీద వీటి మీద ఆధారపడి అది తెలంగాణ లాంటి గడ్డ మీద రాజకీయాలు చేస్తాం అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది, పిచ్చిదనం అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. ఈ ఇటువంటి పద్ధతులలో తెలంగాణ రాజకీయం చేస్తామని నడవదు. చాలా చాలా జాగ్రత్తగా మారి మళ్ళీ మీ బీజేపీ కథ ఏందో, తెలంగాణ ఎడలో మీరు ప్రవర్తించిన పద్ధతి ఏందో. ఇంకోటి కూడా ఏంటంటే ఆయన మాట్లాడింది చాలా బాధ కలిగిందండి, చాలా చాలా బాధ కలిగింది. అన్లెస్ అంటిల్ ది జ్యుడిషియరీ బైఫర్కేషన్ ఈజ్ ఇన్కంప్లీట్, అన్లెస్ ఇట్ ఈస్ కంప్లీట్ ది స్టేట్ డివిజన్ ఈజ్ నాట్ కంప్లీట్. ఉమాజీ, అన్లెస్ ది జ్యుడిషియరీ ఈజ్ టోటలీ డివైడెడ్, definitely the state division is not complete. This is what the whole country knows. For the last 3 years we have been roaming around the government of India. I have even made so many trips to the Supreme Court chief justices appealing them to bifurcate the judiciary. Advocates anta agitation chesinru, varu me kesulu pettinru, cheyale చేయకపోగా ఆన్ ద కాంట్రరీ వాట్ హీ సేస్, యు నో, హీ కట్స్ ఎ క్రూయల్ జోక్. వైల్ లాఫింగ్ హీ సేస్ హైదరాబాద్ హైకోర్టు ఇస్ ఇన్ హైదరాబాద్, హైకోర్టు హైదరాబాద్లోనే. డూ వీ నీడ్ మిస్టర్ అమిత్ షా టు కమ్ డౌన్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ టెల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? హైకోర్టు హైదరాబాద్లోనే మాట చెప్పడానికి అమిత్ షా అంటే ఢిల్లీకి వెళ్ళొచ్చి మనకు చెప్పండి, మేము అవలేగలం బయట, మాకు తెలియదా హైకోర్టు హైదరాబాద్లో సంగతి? ఇదే అనండి. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద క్రూర పరిహాసం. నువ్వు చేయాల్సినటువంటి నీ డ్యూటీ నిర్వర్తించకపోగా యు ఆర్ హెక్లింగ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఐఎమ్ సారీ, వన్స్ అగైన్ ఐఎమ్ డిమాండింగ్ ది అపాలజీ ఆఫ్ మిస్టర్ అమిత్ షా. యు హ్యావ్ నో బిజినెస్ టు సే విత్ ఫుల్ ఆఫ్ సర్కాజం ఇన్సల్టింగ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. డూ యూ థింక్ దట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ డూ నాట్ నో దట్ హైకోర్ట్ ఇస్ ఇన్ హైదరాబాద్? तमाशा कर रहे हम, क्या हम नहीं जानते? మాట్లాడే పద్ధతి కూడా తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈ మాటలు ఇప్పుడు కాదండి, బీజేపీ వాళ్ళు మాట్లాడి చాలాసార్లు మాట్లాడిండు. ఎల్కే అద్వానీ అని ఒక ఆయన ఉండే ఇంతకుముందు, ఆయన యూనియన్ హోమ్ మినిస్టర్గా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నా, పూర్తిసారి పోరాటం చేస్తున్నాం. ఈ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఈ సేస్ హైదరాబాదే తెలంగాణలో ఉన్నదండి, తెలంగాణ రాష్ట్రం ఎందుకండి అని ఎల్కే అద్వానీ మాట్లాడతాడు. ఆ రోజు భారత ఉప ప్రధాని హోంమంత్రి హోదాలో మీ భారతీయ పార్టీకో జనతా పార్టీకో చరిత్ర ఉంది. 2019 మేమే వస్తాం, వట్టిగానే వస్తారు మీరు. మీరు తెలంగాణకి ఏమేమి చేసినో తెలియదా తెలంగాణ ప్రజలకు? మీరు కాల్చిన కాల్పులు ఏందో తెలియదా? ఆనాడు ఎల్కే అద్వానీ వచ్చి అవమానం చేసిన తెలంగాణను. హైదరాబాదే తెలంగాణలో ఉంది, మీకు తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్ నిలబడి మాట్లాడిపోతాడు ఆయన. ఇలా హైకోర్టు విభజన ఏమైందని ఒక విలేకరు అడిగింది. పాపం ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేవాళ్ళు, అడగలే. పత్రికా విలేకరుల సమావేశం జరిగితే అక్కడ ఉన్న ఒక తెలంగాణ సోయిన విలేకరు, ఏమండి మరి హైకోర్టు కోసం మా వాళ్ళు అడుగుతున్నారు, మేమందరం ఎదురు చూస్తున్నాం, 3 ఏళ్ళు అయిపోయింది, more than half term అయిపోయింది, చేయరా, ఎందుకు బైఫర్కేట్ చేయరు అంటే ఆయన నవ్వుకుంటా ఒక రకంగా ఇన్సల్ట్ చేసిన విధంగా హైకోర్టే హైదరాబాద్లో ఉంది కదండి అంటాడు ఆయన. మాకు తెలియదు హైకోర్టు హైదరాబాద్లో ఉంది, నువ్వు చెప్పన్నా. దీనికి అమిత్ షా లాంటి పెద్ద పెద్ద మనిషి వచ్చి చెప్పాలి మాకు. ఈ రకంగా అవమానించడం. ఆ రోజు అద్వానీ అట్లా అవమానిస్తాడు. కాకినాడ తీర్మానం చేసి ఆనాడు పవనం పాటించి అట్లా ఇన్సల్ట్ చేసిన తెలంగాణను మోసగించింది మీ చరిత్ర. ఎవరు మర్చిపోయినండి? ఉద్యమంల ఒక దశలో అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ మొత్తం చేసిండ్రు, బీజేపీలో ఆయన చేసిండు పాపం ఎండల లక్ష్మీనారాయణ. ఈ కిషన్ రెడ్డి అన్నాడు మాత్రం తోకముడిచి పారిపోయిండు. ఇలా కిషన్ రెడ్డిని పక్క కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడు అమిత్ షా. ఇది మీ చరిత్ర. మీ బీజేపీ త్యాగాలు తెలివాయా తెలంగాణ ప్రజలకు? ఎవరు రాజీనామా చేసిన, ఎవరు నిలబడ్డారు, ఎవరు పారిపోయిండ్రు? ఏడు మండలాలు ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు 70 గుంజుకోవాలి మీరు అప్రజాస్వామికంగా. ఇది తెలియదా తెలంగాణకు? తెలంగాణకు పవర్ షార్టేజ్ ఉంటుంది, తెలంగాణలో పవర్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. మాకు వచ్చినటువంటి పంపిణీలో చట్ట ప్రకారం మాకు వచ్చినటువంటి సీలేరు పవర్ ప్లాంట్ను కర్కశంగా లాగి మీరు ఆంధ్రప్రదేశ్కి అప్పగించలే. ఇది వాస్తవం కాదా? తెలువదా తెలంగాణ ప్రజలకు? ఇది మీ కంట్రిబ్యూషనా? దీనికోసం మీరు నెక్స్ట్ 2019లో మీరు పవర్కి రావన్నా? తెలంగాణలో మీరు కట్టుకున్న పుణ్యానికి, పెట్టిన కట్నానికి. తర్వాత ఇమీడియట్గా అప్పుడు చంద్రబాబు నాయుడుతో డ్రామా మీరు అందరూ చూసిండ్రు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది. ఆయన ఏం చేస్తాడు? తెలంగాణ ఒక ఫెయిల్యూర్ స్టేట్, తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని నిరూపించాలని చెప్పి, మాకు ఏదైతే మ్యాండేట్ ఉందో, సప్లై చేయాల్సిన పవర్ ఉందో ఆయన సప్లై చేయడు. ఆయన పార్టీలోనే ఇక్కడ అసెంబ్లీలో బలంలో కరుస్తాడు, ఆయన సప్లై చేయడు. ఢిల్లీకి ఒక 10 ట్రిప్పులు పోయి చెప్పినాం. నీరజ మాత్రం ఒక కమిటీ వేసిండ్రు సెంట్రల్ గవర్నమెంట్. ఆ కమిటీ చెప్పింది ఇది తప్పు ఆంధ్రప్రదేశ్ చేసేదని, కానీ చర్యలు తీసుకోవాలి, మాకు కరెంట్ ఇప్పియాలి. మేము ఒక 6 నెలలు సఫర్ అయినాం తెలంగాణ. తర్వాత మా పార్టీకి మేము కష్టపడి సచ్చోసాడో, మా కాలం మీద నిలబడి ఇవాళ మేము సర్ప్లస్ స్టేట్ అయినాం తెలంగాణ. ఇవన్నీ మర్చిపోయినామా మేము తెలంగాణ? తర్వాత కేంద్ర పథకాలు రాష్ట్రంలో క్షేత్రస్థాయికి చేరడం లేదు, ఎవరు జరగొట్టాలి? నీ పథకాలు నీ మంచుకున్నా మా మంచుకున్నా కనబడుతూనే ఉన్నాయి. నువ్వు ఉన్న పథకాలు ఏంటి? మేము జరగొట్టాను నేను, నాకు అర్థం. మీకన్నా అడ్వాన్స్ ఉన్నాం మేము. వీఆర్ మచ్ అహెడ్ దాన్ ఎనీ అదర్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద వెల్ఫేర్ సెక్టర్. అండ్ వీఆర్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా. తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు అనౌన్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఇనిషియేటివ్ ఫర్ ద ఫార్మ్ సెక్టర్. మేము చెప్పిన ప్రకారం తూచ తప్పకుండా రైతులకు చేస్తామన్నాం. 17,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసినాం. ఈరోజు ఎకరానికి 8,000 రూపాయలు, సంవత్సరానికి 2 పంటలకు 55,46,000 మంది రైతులకు ఇవ్వడానికి మేము ముందుకు పురోగమిస్తున్నాం. రూరల్ ఎకానమీని స్టిరప్ చేయడానికి మీ కేంద్రంది ఏకాన లేకుండా 6,000 కోట్ల రూపాయలతో ఇలా మత్స్య పరిశ్రమను, గొర్రెల పెంపకం పరిశ్రమను ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో చేస్తున్నాం. దేశంలో ఇవాళ ఆలోచించని పద్ధతుల్లో సంక్షేమం చేస్తున్నాం. ఇవన్నీ జరుగుతుంటే ఏదో వచ్చేసి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము ఏదైనా చెప్పచ్చు అనే పద్ధతిలో చాలా మాట్లాడుతున్నారు. కొత్త రాష్ట్రమయ్యా బాబు, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగినాం తెలంగాణకు. ఎందుకు ఇస్తలేరండి? మీ జవాబు ఏంది? ఏది అడిగినా ఇస్తాం తెలంగాణకు అన్నాడు అమిత్ షా. ఇది ఏ రాదా ఒక జాతీయ ప్రాజెక్ట్? మాకు వచ్చే 11,000 కోట్ల బకాయిలు ఒక జాతీయ ప్రాజెక్ట్ అనుంచి అది కూడా ఇవ్వలే. మీ పుణ్యం బాగు, మీరు పుణ్యం మంచిగా యాడ్ చేసి. మీరు 2 స్కీములు బాగున్నాయని చెప్పి నీతి ఆయోగ్ అండి ఇక్కడికి వచ్చి మాట్లాడి తిరిగి రివ్యూ చేసి 24,000 కోట్ల రూపాయలు ఇమని రికమెండ్ చేసిన వాళ్ళు. మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇమని రికమెండ్ చేసిన ఇప్పుడు ఏడాది. మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇమని రికమెండ్ చేశారు. 2 చాలా అద్భుతమైన పథకాలు, భవిష్యత్తులో తరతరాలకు ప్రజలకు ఉపయోగపడేటి. కాబట్టి వీటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19,000 కోట్లు మిషన్ భగీరథకు, 5,000 కోట్లు మిషన్ కాకతీయకి ఏమంటే దానికి 19 పైసలు వేయలే, దీనికి 5 పైసలు వేయలే. 19 పైసలు. ఈ నేను 1,00,000 కోట్లు ఇచ్చినా ఇది ఇచ్చినా అని బొచ్చ గుద్దుకొని ఏంది? ఎవరు మోసం చేయడానికండి? ఈ అరుపులు పిడబొబ్బలు ఇవన్నీ చెప్పి ఎటు పడతారు చెప్పి ఏది పడతారు చేయమని కూడా కాదు. వీఆర్ వెరీ సారీ. వీరికి ఒక అలవాటు ఉందండి, వీరి వల్ల పార్టీకి చాలా కాస్ట్ కూడా అవుతుంది. నేను స్వయంగా విన్నా, వాస్తవం చెప్తున్నాను ఈ మాట. వీరికి ఎటువంటి అటు మాట్లాడే అలవాటు ఉంది అమిత్ షా గారికి. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నేను ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ స్టేట్ ఎలక్షన్ వాజ్ గోయింగ్ ఆన్. మిస్టర్ అమిత్ షా సెడ్ వన్ థింగ్ ఆన్ ద టీవీ ఇంటర్వ్యూ విచ్ ఐ వాజ్ వాచింగ్. ఐ మైసెల్ఫ్ అండ్ మిస్టర్ కేశవరావు, సో మెనీ అదర్ పార్టీ లీడర్స్, వీ వర్ వాచింగ్. The Hindi correspondent asked him, black money लाते बोले, हर घर को 15 लाख देते बोले, वो क्या हो गया भाई, पैसे अब तक नहीं दिए बोल के पूछे तो वो चुनावी जुमला है भाई, चुनाव में दुनिया बोलते सब करते क्या। Mr. Amit Shah told this. That is on the date, I have the date also. Some 2nd February 1959, I believe. 27th February, 2nd February. YouTube lo undi meer chuste meer kuda vadchu. February 4, huh? February 4, 2015. आप YouTube खोल के देख सकते हैं, ये जुमला है, भाषण में बोलते ऐसे ही करते है क्या, भाषण का जुमला, इलेक्शन का जुमला ना, इतनी पद्धति that has really costed BJP party. ఇలా తెలంగాణ సమాజం నేను చెప్తున్న భారతీయ జనతా పార్టీని క్షమించదు, ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఇన్ని అవాస్తవాలు అసత్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసే విధంగా, తెలంగాణ భాషలో చెప్పానంటే తెలంగాణ పతార పొడగొట్టే విధంగా, జాతీయ విపణిలో అంతర్జాతీయ విపణిలో తెలంగాణ పరువు తీసే విధంగా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఒప్పుకోవాలి, ఇది కరెక్ట్ కాదు, నేను చెప్పిన ఫిగర్స్ రాంగ్ అని చెప్పాలి. అదర్వైజ్ హీ విల్ బి డూయింగ్ ఎ గ్రేట్ ఇంజస్టిస్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను ఎందుకు మళ్ళీ డిమాండ్ చేస్తున్నా అంటే వాస్తవాలు కనుక మీరు చెప్పకపోతే, మీరు ఒప్పుకోకపోతే తెలంగాణ రాష్ట్రానికి గొప్ప అన్యాయం మీరు చేసిన వాళ్ళు అవుతారు. ఈ పాపం మీరు మూట కట్టుకోవద్దు అమిత్ షా గారు. మీరు రాష్ట్రం విడిచి వెళ్ళక ముందే చెప్పాలని భావించిన ఈ ప్రస్థానం ప్రశ్న పెడతా ఉన్నా, బాధపని నాకేం సంతోషంగా లేదు. అనవసరంగా వచ్చి ఇక్కడ లేనిదోటి కెలికి పెద్ద గందరగోళం చేసిన ప్రతి ఇంకోటి ఆయన మాట్లాడితే మేము మత రిజర్వేషన్లకు వ్యతిరేకం, ఇక అదొకటి పట్టుకొని మత రిజర్వేషన్, అది కూడా వాళ్ళకి కాంట్రడిక్షన్ అండి. ఒరిస్సాలో జరిగిన జాతీయ బీజేపీ కార్యవర్గ సమావేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఏం చెప్పిండ్రు, ముస్లిం ప్రజలలో ఉండేటువంటి వెనుకబాటుతనాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, రాజ్యాంగ భద్రత ఇచ్చినటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ముస్లింలలోని వెనుకబాటుతనాన్ని కూడా అధ్యయనం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు. చెప్పడం కాదు, భారతీయ జనతా పార్టీ యొక్క శ్రేణులు దే షుడ్ రీచ్ అవుట్ టు ది ముస్లిమ్స్ అట్లీస్ట్ ఇన్ 100 ప్లేసెస్ అక్రాస్ ద నేషన్. దిస్ ఈజ్ ద కాల్ బై ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. అది పేపర్లలో వచ్చింది, నేను శాసన మండలిలో కూడా చెప్పిన రోజు. తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిన, ప్రైమ్ మినిస్టర్ గారు నేను కలిసినప్పుడు నేను వారికి చెప్పిన, అయా మా దగ్గర ముస్లిం పెద్ద పాపులేషన్ ఉంది, అందులో చాలా పేద వర్గాల ప్రజలు ఉన్నారు, ఒక 4% మేము ఆల్రెడీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం, కానీ కొంత ఎక్కువ చేసుకునే అక్కర్నది, మేము కొంత పర్సెంటేజ్ పాస్ చేసిన, మేము చెప్పిన కాడికి స్టడీ చేసి కమిషన్లు వేసి ఇంపెక్కబుల్ డాటాతోని క్వాంటిఫైయబుల్ డాటాతో మేము చేసినాం, అంటే మేము పంపించండి తప్పకుండా పరిశీలిస్తాం సానుభూతితో అని చెప్పిన వారు ఎవరు, ప్రధానమంత్రి గారు. నిన్న మేము ఇనిషియేట్ చేసినాం, అసెంబ్లీ నుంచి గవర్నర్కి వచ్చి మళ్ళీ నా సతకానికి కూడా వచ్చింది, మళ్ళీ గవర్నర్ గారికి పోయింది, అక్కడి నుంచి అసెంబ్లీకి పోయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పోతా ఉంది రేపు ఎల్లుండో ప్రెసిడెంట్ గారు అసెంట్ కోసం 9th షెడ్యూల్లో చేర్చడం కోసం. వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక అదోటి పెట్టుకున్నారు, మేము మతపరమైన రిజర్వేషన్లు దానికి వెళ్ళేందో ఓట్లు దొరుకుతాయి అనుకుంటున్నారు, చాలా భ్రమలో ఉన్నారు. ఎందుకంటే ఇది గంగా జమున తహజీబ్ ఉన్నటువంటి తెలంగాణ, హిందువులు ముస్లింలు వందల సంవత్సరాలు శతాబ్దాల తరబడి పెనవేసుకొని కలిసి బతికిన తెలంగాణ ఇది. ఏ ఒక్క సందర్భంలో ఎక్కడో ఒకడ జరిగితే చిన్న ఇన్సిడెంట్ను పట్టుకొని ఇక తెలంగాణకు అదే శాశ్వతం అన్నట్టు, తెలంగాణ అంటే రజాకారే అన్నట్టు, తెలంగాణలో ప్రజలు కలిసి ఉండరు అన్నట్టు చిత్రీకరణ చేసి తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాధ్యం కాదు తెలంగాణలో. తెలంగాణలో హిందువులు ముస్లింలు సిక్కులు అన్ని రకాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పరస్పరం గౌరవించుకుంటారు, ప్రేమించుకుంటారు. ఇక్కడ చాలా అద్భుతంగా పరస్పరం ప్రేమించుకొని గౌరవంతో బతుకుతారు. ఇక్కడ ఆ కల్చర్ ఉంది. ఇక్కడ ఇట్ నథింగ్ న్యూ. 1927 when Mahatma Gandhi ji visited Hyderabad, he was addressing a conference in Vivekavardhini School, Jambagh, Hyderabad, wherein he quoted Mahatma Gandhi said, "Arey कितना बच्चा बादशाह आपका निज़ाम है, यहाँ के लोग कितने अच्छे हैं, कितने प्यारे हैं, कितने आपस में मिलजुल के जीते हैं प्यार मोहब्बत से। हमारे नॉर्थ इंडिया वालों को यहाँ से सीखना चाहिए। दिस वाज सेड बाय महात्मा गांधी जी। హైదరాబాద్ నుంచి ఉత్తర భారతీయులు నేర్చుకోవాలి, అంత గొప్ప తైజీబ్, అంత గొప్ప సంస్కారం ఉంది మీకు, అంత గొప్ప సహనం ఉంది అని గాంధీ గారు పొగిడినారు ఎప్పుడు 1927లో. అటువంటి చరిత్ర ఉన్నటువంటి భూమి ఈ తెలంగాణ. కాబట్టి ఇంట్లో వచ్చి మేమేదో పంచాయతీ పుట్టించి ఏదో లడాయి పెడతామంటే నడవది, ఇక్కడ నడవాయవి. ఎక్కడో క్యాలు తప్పినోళ్ళ కాడ గుట్టలలో జంగల్ పనుల కాడ పోయి నడుస్తుంది. ఈడ తెలంగాణలో వచ్చి మేము ఏది పడితే చెప్తామంటే ఇక్కడ గొర్రెలు లేరు, ఏది పడితే అది పిచ్చిగా నమ్మేటోళ్ళు లేరు. ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు సుదీర్ఘం. ఈ దఫా 60 ఏళ్ళ నుంచి కన్సిస్టెంట్గా తన కోరిక నెరవేర్చుకోవడానికి పోరాడి తమ యొక్క ఉద్యమ లక్ష్యాన్ని ముద్దన్న ప్రజ ఈ తెలంగాణ ప్రజ. 6 దశాబ్దాల పాటు పోరాడి వీళ్ళంతా సోయి తప్పి తెలివి తప్పి లేరు. ఈ లెక్కలు కూడా పగడబందికి ఎందుకు చెప్తామంటే మేము 15 ఏళ్ళు యుద్ధం చేసినాం ఈ దేశంతో, లక్షల క్వశ్చన్లకు ఆన్సర్ చేసినాం. మీకు ఎందుకు కావాలి తెలంగాణ అంటే మేము చెప్పినాం. ఆ సందర్భంగా మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఇక్కడికి వచ్చి కెలికి ఇదంతా చేసినారు. కాబట్టి లేని అపోహ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని దెబ్బకొట్టే విధంగా సృష్టించారు. కాబట్టి డెఫినెట్లీ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ది పార్టీ ప్రెసిడెంట్ అండ్ యాజ్ ద లీడర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, ఇట్స్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు మేక్ ఫ్యాక్ట్స్ క్లియర్ టు ద పీపుల్ అండ్ ఆల్సో డిమాండ్ అపాలజీ ఫ్రమ్ మిస్టర్ అమిత్ షా. ఆయన చెప్తే సంతోషం, వాస్తవాలు చెప్తే వాస్తవాలు ఒప్పుకుంటే మంచిది. ఎవరికైనా కూడా బేసిజాలు పనికిరావు. రాజకీయాల కోసం ఎటువంటి తట్టు మాట్లాడదామంటే ఎవరు మౌనం పాటించారు, ఇక్కడ పాటించే అవసరం కూడా ఎవరికి లేదు.